మహానంది క్షేత్రంలోని రుద్రతీర్థంలో ఈ రోజు అద్భుతం జరిగింది. ఇక్కడ కోనేటి జలం గురించి అనేక పురాణ కథనాల ఆధారాలు ఉన్నాయి. ఈ జలము మహానందీశ్వర స్వామిని స్మరించి స్వామి క్రింద నుంచి వస్తుందనే సత్యం. ఈ రోజు ఉదయం శివాలయంలో విధుల్లో ఉన్న అర్చకులు బాబుస్వామి ప్రతిరోజులాగా తెల్లవారుజామున అభిషేకమునకు జలం తీసుకుంటూ ఉండగా రాళ్ల మధ్యలో వేగంగా వస్తున్న జల ప్రవాహం గమనించి కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున ప్రసాద్ గారికి తెలుపగా భక్తులకు ఈ అద్భుతమైన జల విశేషాన్ని తెలుపుటకు వీలుగా ఈ రోజు పైపును ఉంచి చూడగా అందులో నుంచి అత్యంత వేగంగా వస్తున్న జల ప్రవాహం ప్రత్యక్షంగా కనిపించిన ఈ దృశ్యం అబ్బురపరిచింది. ఇక్కడి నంది నోట్లో నుండి జలం ఎలా వస్తుందో చూస్తే మన పురాణాలలో చెప్పబడిన అంశాలు పరమ సత్యములనే విషయం అర్థమవుతుంది. రుద్రకుండంలో గంగాదేవికి విశేష పూజలు చేయడం జరిగింది. ఈవో గెంజి మల్లికార్జున ప్రసాద్ పూజలు చేయడం, వేద పండితులు రవిశంకర్ శర్మ, అవధాని బాబు, స్వామి మాణిక్య శర్మ విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ అద్భుత జల ప్రవాహం కలిగిన కోనేరు భారతావనలో ఎక్కడా లేదనేది నగ్న సత్యం. పుండరీకాండ సముద్రస్య గ్రహ ఇమే అద్భుతాన్ని మనం చూశాము. ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ప్రత్యక్షంగా వచ్చి దీన్నంతా కూడా పరిశీలించి దీనికి ప్రత్యేక పూజాధికారులన్నీ కూడా చేసి ఈ యొక్క జల ప్రాశస్త్యము, జల విశేషము, ఈ యొక్క క్షేత్రంలో ఎక్కడ ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడానికి వారు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. పుష్పావతే ప్రసోపతే ఫలనైరఫలాపత అశ్వాయవ సజిత్వరేర్విరుధ పారయిష్ణవః. ఇమాం సమేత పశ్యత సౌభాగ్యశాస్యాం పుత్రారాధే పతిమేకాదశం కృధి పార్వతీపదే అదంతా అలలాగా వస్తుంది. అన్ని కొడుతుంది కొంచెం అలా వస్తుంది ఇట్లా, అంటే పైన నుంచి వస్తుంది, పైన నుంచి అయితే బాగా వస్తుంది. కొద్దిగా ఒక ఇంచు పైకి ఉండింది అర్చద ప్రాచద ప్రియమేధా అర్చద అర్చంగ అర్చద ప్రాచద్యపుష్ట.